Now, keyboard. Let's see. కంట్రోల్ ప్యానెల్లో కీబోర్డ్ ప్రాపర్టీస్ ఈ రెండింటిని ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడం కొంచెం అంటే అంత అవసరం కూడా లేదు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విజువల్గా చూపిస్తాను. ఈ షార్ట్ కట్స్ ఇప్పుడు నేను టైప్ చేస్తున్న షార్ట్ కట్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విండోస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ టైపింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత అసలు అక్కడ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన పనే లేదు. కీబోర్డ్ యొక్క సెట్టింగ్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి సరిపోతాయి. నౌ సి ఇలా టైప్ చేశాను. టైపింగ్ స్పీడ్ని బట్టి టైపింగ్ ప్రాక్టీస్ని బట్టి మనకి డిఫాల్ట్గా ఉన్నటువంటిది సరిపోతుంది. యాక్చువల్గా అయితే కొంచెం స్పీడ్ ఉన్నవాళ్ళు కొంతమంది కంప్యూటర్ మొట్టమొదటిసారి పట్టుకున్న వాళ్ళైతేనేమి కీబోర్డు టైపింగ్ కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతేనేమి పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైపింగ్ చాలా స్లోగా ఉంటుంది. రెండు టిక్కు టిక్కు నొక్కుతుంటారు. సపోజ్ దిస్ ఈజ్ అని టైప్ చేయాలనుకోండి. ఈ విధంగా నొక్కుతుంటారు. ఇంత నొక్కినా బాధ లేదు. ఇప్పుడు దిస్ అనేది నొక్కాలంటే అంటే వాళ్ళు ఎంతసేపు రిపీటెడ్గా దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటారు కీబోర్డ్ మీద. ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏని ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఏ ప్రెస్ అయిపోతూనే ఉంటుంది, ఏ టైప్ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళు టైప్ చేసేటప్పుడు అంత స్పీడ్గా ఫింగర్ని తీయరు, అక్కడ కీబోర్డ్ నుంచి తీయరు. సో టైప్ చేసేటప్పుడు రిపీటెడ్గా కీస్ మనకు ప్రజెంట్ అవుతాయి అక్కడ. ఇటువంటి వాళ్ళ కోసం కీబోర్డు మీ కొంతకాలం ప్రాక్టీస్ అయ్యేదాకా, ప్రాక్టీస్ అయ్యే వరకు స్పీడ్ తగ్గించుకోవడం కోసం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు మీరు. ఈ రెండింటికి పెద్ద వేరియేషన్ గమనించలేము. ఓకే, సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు ఏ అనే కీని ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. ఎంత డిలే తోటి, ఒకవేళ మన కీ అట్లా ప్రెస్ చేసి పట్టుకున్నా ఎంత డిలే తోటి రిపీటెడ్గా కీ రావాలి? మీడియం. ఇప్పుడు స్లో అంటున్నాను. ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ చేసినట్టయితే ఏ అనే కీని మరలా క్లిక్ చేసి హోల్డ్ డౌన్ చేస్తున్నాను, కిందకి ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. సి చాలా డిలే వస్తుంది. నేను ఈవెందో నేను ప్రెస్ చేసి పట్టుకున్నప్పటికీ అంత రిపీటెడ్గా రావటం లేదు కీ. డిలీట్ ఫాస్ట్ పెట్టాను. ఇప్పుడు చూడండి. సో ఎవరైతే కీబోర్డ్ని ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుందో స్లోగా ఉండటం వల్ల అయితేనేమి, కొంతమంది సింగిల్ ఫింగర్తో టైప్ చేస్తారు, కొంతమంది అంత ఫాస్ట్గా టైప్ చేయలేరు. ఇటువంటి అప్పుడు రిపీటెడ్గా కీ మీరు ప్రజెంట్ అవుతున్నట్లయితే ఇక్కడ కీబోర్డును మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్పీడ్ని, కీబోర్డ్ యొక్క స్పీడ్ని. ఓకే, బై డిఫాల్ట్ మీడియంగా ఉంటుంది, అది సరిపోతుంది మీడియం స్పీడ్ ఉన్న వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఏంటంటే కర్సర్ బ్లింకింగ్, దీని కర్సర్ బ్లింకింగ్ అంటాం. జనరల్గా సి ఎక్కడైతే కర్సర్ మన పాయింట్ ఎక్కడైతే మనం క్లిక్ చేసి పట్టుకున్నామో అక్కడుంది. మీరు టైప్ ఏది టైప్ చేసినా అక్కడి నుంచి బిగిన్ అవుతుంది అని విజువల్గా ఇండికేషన్ ఇవ్వడం కోసం ఈ కర్సర్ బ్లింక్ అవుతుంది. సపోజ్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మీరు టైప్ చేస్తే అక్కడి నుంచి బిగిన్ అవుతుంది టైప్. సపోజ్ ఇంకెక్కడైనా క్లిక్ ఈ చివరి క్లిక్ చేశాను అనుకోండి, కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది. అంటే విజువల్ ఇండికేషన్ ఏంటంటే మీరు ఇక్కడ టైప్ చేస్తే అక్కడి నుంచి బిగిన్ అవుతుంది అని. ఓకే, ఈ విధంగా అయితే ఈ కర్సర్ బ్లింకింగ్ స్పీడ్ ఎలా ఉండాలి?
ఇక్కడే విజువల్గా చూడొచ్చు మీరు, తగ్గిస్తున్నాను సి, చాలా లేట్గా బ్లింక్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇక్కడైతే మీకు క్లియర్గా ఉంటుంది. అది కర్సరా లేకపోతే మనం నిజంగా ఏదైనా క్యాపిటల్ ఎల్ టైప్ చేశారని కూడా అర్థం కాదు, అంత తక్కువ డిలే ఉంటాయి. సో నన్లో కంప్లీట్గా బ్లింకింగ్ అయి ఉండదు. మీరు ఇలా ఫాస్ట్ పెట్టారనుకోండి, నవ్వు ఇప్పుడు చూడండి, ఫాస్ట్గా ఉన్నా నాకు తెలిసి ఇబ్బంది ఏం లేదు, బ్లింక్ లేకపోతేనే ఇబ్బంది. స్టాండ్ స్టిల్గా ఉందనుకోండి, అది లెటర్ టైప్ చేసామో లేకపోతే కర్సరో మనకు అర్థం కాదు. సో ఈ బ్లింకింగ్ అప్ టు యూ, ఎలా ఉండాలి, ఏ స్పీడ్తో ఉండాలని నిర్ణయించుకోండి. ఆల్రెడీగా మధ్యలో ఏదైతే డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది సరిపోతుంది. తర్వాత హార్డ్వేర్, మీరు మీ సిస్టమ్కి కనెక్ట్ చేయబడినటువంటి కీబోర్డ్ దాని యొక్క ప్రాపర్టీస్ కనిపిస్తాయి. డిఫరెంట్ కీబోర్డ్స్ ఉన్నాయి, ఒకటి మల్టీమీడియా కీబోర్డు ఉంటుంది. ఆ మల్టీమీడియా కీబోర్డు ఉపయోగించినప్పటికీ చాలామంది ఎక్కువ పర్సెంట్ మళ్ళీ ఆ కీబోర్డుని ఉపయోగించకుండా జనరల్గా మౌస్తోనే ఆపరేట్ చేస్తుంటుంది చాలా అప్లికేషన్స్. ఈ కీబోర్డ్ ఎటువంటి కీబోర్డ్ అనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు దాంతో అవసరం లేదు, ఒక ట్రబుల్ షూటింగ్ తప్ప. ఓకే, దిస్ ఇస్ కీబోర్డ్ సెట్టింగ్స్. నో అయితే కీబోర్డ్ ఇవాళ మామూలు జనరల్గా అయితే ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్స్కి దేని పోర్టు దానికి సపరేట్గా ఉంటుంది, ప్రింటర్ పోర్టు ప్రింటర్ సపరేట్గా, అలాగే కీబోర్డ్కి సపరేట్గా, మౌస్కి సపరేట్గా, అలా దేని పోర్టు దానికి సపరేట్గా ఉంటుంది. బట్ నౌ ఏడేస్ ఇప్పుడు వచ్చినటువంటి సిస్టమ్స్కి అన్ని యూఎస్బి, ప్రింటర్ అయిన యూఎస్బి, కీబోర్డ్ అయిన యూఎస్బి, మౌజ్ అయిన యూఎస్బి, జస్ట్ మీకు పెన్ డ్రైవ్కి కనెక్ట్ చేస్తారు కదా, పెన్ డ్రైవ్ కూర్చుతాం కదా పోర్టు, దానికి యూనివర్సల్ అనమాట, దాని పేరే యూనివర్సల్ బస్. సి, దిస్ ఇస్ యూఎస్బి పోర్ట్. ఇప్పుడు వచ్చే సెల్ ఫోన్లు ఏంటి, కీబోర్డ్లు ఏంటి, మౌజ్ ఏంటి, ప్రింటర్ ఏంటి, మొత్తం ఎంటైర్ ప్రత్యేక పోర్ట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రింటర్ తీసుకొచ్చి, ప్రింటర్ ఫిమేల్ తీసుకొచ్చి, మేల్ ప్లగ్ తీసుకొచ్చి దీంట్లో యూఎస్బి పోర్ట్లో గుచ్చితే అంతే ప్రింటర్ కనెక్ట్ అయిపోయినట్టే, మౌజ్ అంతే, కీబోర్డ్ అంతే. సి, ఇటువంటి గుర్తుంటుంది యూఎస్బి పోర్ట్కి, దీంట్లో కనెక్ట్ చేస్తే అయిపోతుంది. పిన్ అండ్ పోర్ట్, ప్రతిదీ, ఎనీ హార్డ్వేర్ దాదాపుగా యూఎస్బి సపోర్ట్ వచ్చేసేసింది. ఓకే, సో యూనివర్సల్ సీరియల్ బస్, దానికి ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కీబోర్డు మనకు ప్రత్యేకమైన ఉపయోగం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ దీంట్లో ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆ ఒక్క ఉపయోగం తప్ప ప్రత్యేకంగా కంట్రోల్ ప్యానల్ ద్వారా కీబోర్డుని మీరు కాన్ఫిగర్ చేసేది నాకు తెలిసి పెద్దగా ఏం లేదు, ఒక్క స్పీడ్ రిపీట్ అయ్యే రేటును తగ్గించుకోవడం తప్ప. ఇక యాక్చువల్ ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే, కంట్రోల్ ప్యానల్ని క్లోజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు ఈ కీబోర్డు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక్కోసారి డిటెక్ట్ అవ్వదు, ముఖ్యంగా యూఎస్బి పోర్ట్, యూఎస్బి పోర్ట్తో ఉన్నటువంటి కీబోర్డ్ కాకుండా జనరల్ పిఎస్ టూ కీబోర్డ్ కానీ మామూలుగా పోర్టుకి, జనరల్ పోర్టుకు ఉండేటువంటి కీబోర్డ్తో వచ్చే ట్రబుల్స్ ఎట్లా ఉంటాయంటే డిటెక్ట్ అవ్వదు, బూట్ అవుతుంది, మౌజ్ డిటెక్ట్ అవుతుంది, కానీ కీబోర్డ్ మీరు ఏది ప్రెస్ చేసిన కీబోర్డ్ మాత్రం ఆపరేట్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు డిటెక్ట్ అవ్వనప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ సపోజ్ ఇప్పుడు టైప్ చేశాను అనుకోండి, దీంట్లో టైప్ అవ్వదు అక్కడ, ఎందుకంటే కీబోర్డే డిటెక్ట్ అవునప్పుడు, కీబోర్డుని మీ ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తుపట్టినప్పుడు టైపింగ్ అసలు కీబోర్డ్తో ఎటువంటి పని చేయలేరు. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే, వెనక పిన్ కూర్చున్నట్టు కీబోర్డు సంబంధించినటువంటి పిన్నుని తీసి ముందు సిస్టమ్ని షట్ డౌన్ చేసి పిన్నుని తీసి ఒకసారి సరిగా ఉందో లేదో ఒకసారి చూసుకొని కరెక్ట్ కనెక్ట్ చేయాలి, తర్వాత రీబూట్ చేయాలి. బూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ కీబోర్డ్ మీద ఉన్నటువంటి లైట్స్ బ్లింక్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా కనెక్ట్ అవుతుంది. తర్వాత సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే, ఒకవేళ మీరు ఏదైనా సందర్భంలో
యూఎస్బి మౌస్ కానీ యూఎస్బి కీబోర్డ్ కానీ వాడినప్పుడు ట్రబుల్ ఎక్కడ వస్తుందంటే, జనరల్ కీబోర్డ్ కానీ జనరల్ మౌస్ కానీ సిస్టమ్ బూట్ అవుతున్నప్పుడు లేదా పాక్షికంగా బూట్ అవుతున్నప్పుడే రెండు డిటెక్ట్ అయిపోతాయి. కానీ యూఎస్బి పోర్ట్ విషయానికి వస్తే సిస్టమ్ అంతా కంప్లీట్గా బూట్ అయిన తర్వాత కానీ రెండుని డిటెక్ట్ చేయదు. ఎందుకంటే యూఎస్బికి కనెక్ట్ చేయబడిన ఏ డివైస్ అయినా హార్డ్వేర్ ముఖ్యంగా డిటెక్ట్ అవ్వాలంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా బూట్ అవ్వాలి. బూట్ అయిన తర్వాత మాత్రమే ఈ రెండు డిటెక్ట్ అవుతాయి. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైనా బూటింగ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సిస్టమ్ ఓపెన్ అవ్వడం ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక మీరు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలన్నా మౌజు పాయింటర్ పనిచేయదు. ఎందుకంటే ఆ మౌజ్ కానీ కీబోర్డ్ కానీ రెండు యూఎస్బి పోర్టుకు సంబంధించి యూఎస్బి పోర్టు కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనుకోండి, ఈ వెల్కమ్ స్క్రీన్ రాదు, ఏమీ రాదు, స్ట్రక్ అయి ఉంటుంది. మీరు రీబూట్ చేయాలంటే మౌజ్ డిటెక్ట్ అవ్వదు, ఎందుకంటే కంప్లీట్గా బూట్ అవ్వలేదు కాబట్టి సిస్టమ్. ఎటువంటి సందర్భంలో కాంప్లికేషన్గా మారుతుంది ఏది, యూఎస్బి కనెక్ట్ చేయబడినటువంటి కీబోర్డ్ కానీ మౌజ్ కానీ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఉన్నప్పుడు జనరల్గా ఏదన్నా మీకు కీబోర్డు, ఇంతకుముందు మౌజ్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కీబోర్డ్ గురించి చెప్పుకుంటున్నాం, ఈ రెండు ఎప్పుడైనా డిటెక్ట్ అవ్వకపోతే మౌజ్ పాయింటర్ పనిచేయకపోవడం కానీ కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటే టైప్ అవ్వకపోవడం కానీ జరిగిందంటే ఆ రెండు డిటెక్ట్ కాలేదు అని, లేదా ఏదైనా ఒకటి డిటెక్ట్ కాలేదు అని. ఇటువంటి సందర్భంలో ట్రబుల్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి పిన్ తీసేసి తర్వాత సిస్టమ్ షట్ డౌన్ చేసి పిన్ కరెక్ట్గా పెట్టి ఈసారి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ట్రబుల్ షూటింగ్ ఇస్తాడు. ట్రబుల్ షూట్ ఎక్కడైనా ట్రబుల్ షూట్ అని మీకు కనపడిందంటే మీకు కీబోర్డ్ తోటి ఎటువంటి అయినా ట్రబుల్ ఉంటే దానికి ట్రబుల్ షూట్ చేయడానికి, మీరు దాన్ని రెక్టిఫై చేయడానికి క్లిక్ చేయగానే మీకు ఒక విజార్డ్ వస్తుంది. సి కీబోర్డ్ ట్రబుల్ షూటర్, వాట్ ప్రాబ్లమ్ ఆర్ యూ హ్యావింగ్? ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై కీబోర్డ్. నెక్స్ట్ సజెషన్స్, ఇఫ్ యువర్ మౌజ్ ఆర్ కీబోర్డ్ ఈజ్ యూఎస్బి యూఎస్బి డివైస్, ఇట్ అటాచ్స్ టు ది యూఎస్బి పోర్ట్ ఆన్ యువర్ కంప్యూటర్. ఇఫ్ యువర్ మౌజ్ ఆర్ కీబోర్డ్ ఈజ్ నాట్ యూఎస్బి డివైస్, ఇట్ అటాచ్ టు ద డిఫరెంట్ పోర్ట్ సచ్ యాజ్ ది సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్. ఇఫ్ యువర్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి, మీరు చదువుకోవాలి. అంటే మీకు గైడెన్స్ అనమాట, యాస్ ఐ హ్యావ్ ది యూఎస్బి డివైస్, లేదు నో ఐ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైస్. ఇక్కడ గైడ్లైన్స్ చదువుకొని ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని నెక్స్ట్ అనాలి. ఇది సాఫ్ట్వేర్ ఫర్ ది యువర్ మౌజ్ ఆర్ కీబోర్డ్ ఈజ్ ఇన్స్టాల్డ్. యాక్చువల్గా కీబోర్డ్కైనా మౌజ్కైనా ఎటువంటి మీడియం అవసరం లేదు, అంటే కంట్రోలర్స్ సారీ డ్రైవర్స్ అవసరం లేదు, ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది. నో ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ది ప్రాబ్లమ్, ఎస్ దిస్ సాల్వ్ ది ప్రాబ్లమ్. అంటే ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ అటువంటి డ్రైవర్స్ కానీ మౌజ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ ఇస్తే డిటెక్ట్ అవడానికి అది ఇన్స్టాల్ చేసి చూడాలి. ఇన్స్టాల్ చేసినా ఇక్కడ చెప్పినటువంటి సజెషన్స్ అన్నీ పాటించినప్పటికీ ఇంకా ప్రాబ్లం ఉందనుకోండి, నో ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ది ప్రాబ్లమ్, ఏది ఇక్కడ చెప్పిన గైడెన్స్ అంతా విన్ చేసినప్పటికీ ట్రబుల్ షూట్ చేసినప్పటికీ ఇంకా డిటెక్ట్ అవ్వలేదు. సో ఈ విధంగా ట్రబుల్ షూట్ చేసుకుంటూ పోవాలి. ఇంత దూరం అవసరం లేదు జనరల్గా. కీబోర్డ్ కానీ మౌజ్ కానీ డిటెక్ట్ అవ్వకపోవడం అనేది జనరల్గా వెనక పోర్టు మీరు కరెక్ట్గా పిన్ను లూజ్ అవ్వటం కానీ పిన్ను సరిగ్గా లేకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా షట్ డౌన్ చేసేసి పిన్ ఒకసారి పీకి పిన్ పెట్టేసి రీస్టార్ట్ చేయడమే ఒకటి. తర్వాత కీబోర్డ్ షార్ట్కట్స్ తర్వాత ఎలాగ చెప్పుకుంటాం కీబోర్డ్ షార్ట్కట్స్, బట్ బిఫోర్ దట్ కీబోర్డ్ షార్ట్కట్స్ కంటే కూడా జనరల్గా మనం చేయాల్సిన టాస్క్ కొన్ని ఉంటాయి. ఎక్కువగా మౌజ్ తోటి ఎక్కువ ఆపరేట్ చేస్తాం, కానీ కొంత ప్రాక్టీస్ ఉన్నప్పుడు మౌజ్ పట్టుకోకుండా కేవలం కీబోర్డ్ తోటే పని మొత్తం చేసేస్తారు. రెండు అది పని చేయకపోయినా ఇది పని చేయకపోయినా ఆల్టర్నేటివ్ దేన్నైనా ఉపయోగించుకొని కంప్యూటర్ను మనం ఆపరేట్ చేయగలగాలి. ఉదాహరణకి మై కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయాలి, ఓకే. అలాగే దీన్ని ఓపెన్ చేయాలంటే ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. నేను దీన్ని వదిలేస్తున్నాను, కీబోర్డ్ మౌజ్ని వదిలేస్తున్నాను. వదిలేసి ఓన్లీ కీబోర్డ్ ద్వారా ఎట్లా ఆపరేట్ చేయొచ్చు. సి ఇలా డెస్క్టాప్ ఓపెన్ అయిన ఉన్నప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేయండి,
ఓకే, అంతకుముందు సెలెక్ట్ అయినది సెలెక్ట్ అవుతుంది, లేదంటే మై కంప్యూటర్ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ ఎక్కడో క్లిక్ చేస్తున్నాను విడిగా, సో సెలక్షన్ పోయింది. ఓకే, నౌ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐకాన్ యొక్క మొట్టమొదటి లెటర్, దీనికి మై కంప్యూటర్లో మొట్టమొదటి లెటర్ మై, ఎం. రీసైకిల్ బిన్ యొక్క మొట్టమొదటి లెటర్ ఆర్, ఇలా. సో మై కంప్యూటర్ సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఎం ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ మీద, ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది డెస్క్టాప్ పైన. అంటే నేను మౌజుని ముట్టుకోకుండా కంప్యూటర్ని ఆపరేట్ చేయడం ఎలా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే కంప్యూటర్ ఓపెన్, మై కంప్యూటర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. బై డిఫాల్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మౌజ్ని ఉపయోగిస్తున్నాను, కానీ యాక్చువల్గా నాకు మౌజ్ అవసరం లేదు. మౌజ్ పాయింట్ మౌజ్ అవసరం లేకుండా కీబోర్డ్ తోటే మొత్తం ఆపరేట్ చేస్తాను వితౌట్ మౌజ్. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కీబోర్డ్ మౌజ్ని పాయింటర్ని చూపించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు డిఫాల్ట్గా ఓపెన్ చేశారో ఇక్కడ ఒక చిన్న మార్క్ కనిపిస్తుంది చూడండి, ఒక అవుట్లైన్, సి డ్రైవ్ చుట్టూ అవుట్లైన్ కనిపిస్తుంది, డిఫాల్ట్గా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు కీబోర్డ్ మీద ఉన్నటువంటి యారోస్ని, అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఏదైతే సెలెక్ట్ అయిందో దాని కింద సెలెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తారు, ఇవి పాయింటర్ ఎందుకు చూపించానంటే ఇది చూపించడం కోసం మౌజ్ని పట్టుకున్నాను నేను. నా కీబోర్డ్ మీద ఉన్నటువంటి డౌన్ యారోని ప్రెస్ చేస్తున్నాను, సి. డీని ఓపెన్ చేయాలి, డీ డ్రైవ్ని ఓపెన్ చేయాలి. డీ డ్రైవ్కి వచ్చానా, ఎంటర్ ప్రెస్ చేశానా. ఓకే, ఆల్రెడీ బాబాయ్ మెసేజ్కి డిఫాల్ట్గా ఒక అవుట్లైన్ వచ్చింది, అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ ఇఫ్ యూ ప్రెస్ ది స్పేస్ బార్. యారో కీస్ ద్వారా నావిగేట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే దేంట్లోకి వెళ్ళాలంటే దాంట్లోకి వెళ్ళచ్చు. అలాగే ట్యాబ్ కీని ప్రెస్ చేసినట్లయితే సి, ఒక్కొక్క ఆప్షన్లోకి ఇలా ముందుకి వెనక్కి వెళ్ళిపోతారు. ఓకే, షిఫ్ట్ ట్యాబ్ అని అనుకోండి, ఇంతకుముందు క్లాక్ వైజ్లో సెలక్షన్ వస్తే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ సెలక్షన్ వస్తుంది, అంటే వైస్ వెర్సా. ఈ విండోని క్లోజ్ చేయాలి, డీ డ్రైవ్ అనే విండో ఓపెన్ చేశాను కదా, క్లోజ్ చేయాలి. ఆల్ట్ F4, క్లోజ్ అయిపోయింది. ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి నేను ఇప్పుడు, కీబోర్డ్ మీద ఉన్నటువంటి విండోస్ లోగో ఎక్కడ ఉంటుంది చూసారా, కంట్రోల్ కీకి ఆల్ట్ కీకి మధ్యలో విండోస్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే స్టార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి నేను, జస్ట్ పీ బటన్, పీ కీని, ఎందుకంటే ప్రోగ్రామ్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి, పీ ఉంది, పీ కింద ఒక అండర్లైన్ కనిపిస్తుంది చూడండి అక్కడ. సో ఇప్పుడు పీ బటన్ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ దీంట్లోకి వెళ్ళిపోతాను. అప్ అండ్ డౌన్ కీస్ని ప్రెస్ చేయడం ద్వారా ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు ఫోటోషాప్ మీదకి వచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేశానంటే ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. అలాగే దీనిలో హిడెన్ టూల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, రైట్ యారో, అప్ అండ్ డౌన్ కాకుండా రైట్ యారో ప్రెస్ చేశానంటే అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం, సబ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. ఎస్కేప్ కీ ప్రెస్ చేసామంటే ఒక్కొక్కటిగా వెనక్కి వచ్చేస్తాం ఇప్పుడు. ఓకే, అలాగే డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు, ఎస్కేప్. ఎనీవే వన్ సెకండ్, ఓకే, ఇలా ఉంది, కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను కీబోర్డ్ ద్వారా. నౌ మీ కీబోర్డ్లో రైట్ సైడు విండో బటన్కి కంట్రోల్ బటన్కి ఇంకో బటన్ ఉంచుకోండి మధ్యలో, అది రైట్ క్లిక్ బటన్. అది విండో బటన్కి, విండో బటన్ అనేది రెండు వైపులు ఉంటుంది, స్పేస్ బార్కి కుడి వైపున ఉంటుంది, స్పేస్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఉంటుంది. కుడివైపున ఆల్ట్కి రైట్ క్లిక్ బటన్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు చెప్పేది రైట్ క్లిక్ బటన్, సో విండో కీకి కంట్రోల్ కీకి మధ్యలో ఉన్నటువంటి రైట్ క్లిక్ బటన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మై కంప్యూటర్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది, ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే సి, అంటే దీనికి సమానం అంటే
కీబోర్డ్ తోటి మౌస్ తోటి ఈ రైట్ క్లిక్ తోటి సి ఏదైనా సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ విండోస్ పక్కన ఉన్నటువంటి పాయింటర్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నౌ అగైన్ కీస్ తోటి మేనేజ్ చేయొచ్చు. అలాగే ఏదైనా డైలాగ్ బాక్స్ ఉందనుకోండి, సపోజ్ ఇటువంటి డైలాగ్ బాక్స్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎక్కడ ఉన్నాం, జనరల్లో ఉన్నాం. ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేసినట్లయితే సి జనరల్ ఇక్కడ ఉన్నాం, ఓకే క్యాన్సిల్, ఓకే జనరల్, ఓకే క్యాన్సిల్ జనరల్. ఇక్కడ అంతా క్లియర్గా, ఎందుకంటే ఇక్కడ పాయింటర్ పెట్టదు మీకు అర్థం కాదు. ఇక్కడ ఇప్పుడు జనరల్ ఉంది కదా, ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే జనరల్లో ఉన్న, జనరల్లో ఏమున్నాయి బటన్ కింద, ఓకే క్యాన్సిల్. దీనికి రిపీట్ అవుతుంది ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడల్లా. సి ఓకే ఉంది, ఓకే మీద ఫోకస్ ఉంది. ఇక్కడ చూడండి, ఓకే మీద ఫోకస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ట్యాబ్ కీ ప్రెస్ చేస్తున్నాను, క్యాన్సిల్ మీదకి వచ్చింది ఫోకస్. అంటే దేది ఫోకస్లో ఉంటే అప్పుడు మీరు ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫోకస్ ఎక్కడ ఉందనుకోండి, ఫోకస్ దేని మీద ఉంది, ఫోకస్ ఉండడం అంటే అది ఎనేబుల్ అయి ఉంటుంది. సి ట్యాబ్ కీ ప్రెస్ చేస్తున్నాను, క్యాన్సిల్ ఉంది. ఇప్పుడు ఎంటర్ కీ కీబోర్డ్ మీద ఉన్నటువంటి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే అది ఎగ్జిక్యూట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే మరలా ట్యాబ్ కీ ఓకేలో, ఓకే ఫోకస్లోకి వచ్చింది. మరలా ట్యాబ్ కీ జనరల్ అనే బటన్ ఫోకస్లోకి వచ్చింది. ఇప్పుడు జనరల్ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ ఫోకస్ ఇక్కడికి వచ్చిన తర్వాత యారో బటన్, రైట్ యారో బటన్ ప్రెస్ చేసినట్లయితే జనరల్ మీదకి ఫోకస్ వచ్చింది. సి రైట్ యారో బటన్ అనే పక్కన ఉన్న ట్యాబ్ ఫోకస్లోకి వచ్చింది. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తే సి కంప్యూటర్ నేమ్కి సంబంధించినటువంటి మెనూలో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్కి ఐటమ్ మీదకి ఫోకస్ అయిపోతుంది. ఇప్పుడు నెట్వర్క్ ఐడి మీద ఉంది ఫోకస్, చేంజ్ పైకి వచ్చింది, ఓకే పైకి వచ్చింది, క్యాన్సిల్ పైకి వచ్చింది, మరలా కంప్యూటర్ నేమ్ వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్ నేమ్ వచ్చిన తర్వాత రైట్ యారో పక్క ట్యాబ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెస్ చేస్తే ఫస్ట్ డివైస్ మేనేజర్, తర్వాత డ్రైవర్ సైనింగ్, విండోస్ అప్డేట్, హార్డ్వేర్ ప్రొఫైల్, ఓకే క్యాన్సిల్, అగైన్ హార్డ్వేర్. యారో టాప్ అప్ యారో ప్రెస్ చేస్తాం అనుకోండి, పైన ఉన్న ట్యాబ్. సో ఇవన్నీ ట్యాబ్స్ ఇవి. ఒక్కొక్క ట్యాబ్ కింద కేటగిరీస్ ఉంటాయి, ఒక్కొక్క ట్యాబ్ కింద కొన్ని ఆప్షన్స్, దీని కింద కొన్ని ఆప్షన్స్, దీని కింద కొన్ని ఆప్షన్స్. సో ఈ విధంగా కీబోర్డ్ ద్వారానే ఎంటైర్ మీ వర్క్ అంతా చేయొచ్చు. సో ఇదంతా ఈ ఓపెన్ అయి ఉన్న విండోస్ని క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4, దట్స్ ఇట్. సో కీబోర్డ్ షార్ట్కట్స్ తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే కంట్రోల్ ప్యానెల్ ద్వారా కీబోర్డ్ని మనం పెద్దగా కాన్ఫిగర్ చేసేది ఏం లేదు. అన్లెస్ మీరు స్పీడ్ ఎవరైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కీబోర్డ్ అప్పుడే కొత్తగా కొన్ని సిస్టమ్ కొత్తగా కీబోర్డ్ టైపింగ్ కొత్తగా ఉన్నవాళ్ళు ఆ స్పీడ్ను తగ్గించుకోవడం తప్ప పెద్దగా మీరు అక్కడ కంట్రోల్ ప్యానెల్లో కీబోర్డుని కాన్ఫిగర్ చేసేది ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే. ఇప్పుడు ఏం చూశారు, మౌస్ చూశారు, కీబోర్డ్ చూశారు. నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లే ఆల్రెడీ మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిపోయింది ఆల్రెడీ. కస్టమైజింగ్ ది డెస్క్ టాప్ ఈజ్ ది డిస్ప్లే. సో మీకు అది డబుల్ క్లిక్ చేస్తే కానీ అర్థం కాదు. సి డిస్ప్లే ప్రాపర్టీస్ రెండింటిని క్లోజ్ చేస్తున్నాను. డెస్క్టాప్ పైన ఎక్కడైనా సరే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అంటే సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది, డిస్ప్లే ప్రాపర్టీస్. సో వీటన్నిటి గురించి మీకు అంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి అయినా తీసుకురావచ్చు దే ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ని, లేదా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా అదే వస్తుంది, రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఓకే కదా. తర్వాత సో నాకెందుకు ఇది
ఈ పక్కన టాస్క్ పెన్ తీసేస్తే కొంచెం మనకు ఎక్కువ జాగా కనిపిస్తుంది కాబట్టి నేను తీసేస్తున్నాను, మీకు ఎలా వీలైతే అలా ఉంచుకోండి. ఓకే, సో ఎక్కువ స్పేస్ కనిపిస్తున్నా. నౌ ఫోల్డర్ ఆప్షన్స్, ఫోల్డర్ ఆప్షన్స్ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తున్నాను, సి ఫోల్డర్ ఆప్షన్స్ కంట్రోల్ ప్యానల్ నుంచి తీసుకున్న బాధ లేదు. ఏది లేదు అంటే ఏదేని ఫోల్డర్లో టూల్స్ ఫోల్డర్ ఆప్షన్స్ సేమ్ డైలాగ్ బాక్స్, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ డైలాగ్ బాక్స్ ఓకే. తర్వాత ఫాంట్స్, దీనికి తర్వాత మనం కాన్ఫిగర్ చేసేది ఏం లేదు. దాన్ని డబుల్ క్లిక్ చేశారంటే ఫాంట్స్ ఫోల్డర్లోకి వెళ్తాం. ఈ ఫాంట్స్ అంటే ఏంటి, న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డబుల్ క్లిక్ ఓకే మ్యాక్సిమైజ్ హలో ఇండియా ఇలా ఉంది. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు ఎంఎస్ ఆఫీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోటలేదు, ఫాంట్స్ గురించి మాత్రం చెప్పబోతున్నాను. ఇక్కడ ఉంటాయి ఫాంట్స్, ఇక్కడ క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న అన్ని రకాల ఫాంట్స్, రకరకాల ఫాంట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూడండి ఫాంట్ ఏ విధంగా మారిపోతుంది అక్కడ. సేఫ్ ఫాంట్ మారింది కదా. సో మీకు కావలసిన విధంగా కావలసిన ఫాంట్ని మీరు ఇక్కడ టెక్స్ట్కి మీరు అప్లై చేయవచ్చు. సో ఈ ఫాంట్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే, నేను క్లోజ్ చేస్తున్నాను, ఈ ఫాంట్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఈ ఫాంట్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది మరి, మై కంప్యూటర్ సి. సి అంటే సి కాదు, మీరు ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏ డ్రైవ్లో లోడ్ చేశారో దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ సిస్టంలో సిలో ఉంది కనుక సి, సిలో విండోస్, విండోస్లో లోడ్ అవుతుంది, విండోస్ అనే ఫోల్డర్లో లోడ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ అని ప్రెస్ చేయండి, ఏదో ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ఫర్ ఫాంట్స్ సి ఫాంట్స్ ఫోల్డర్, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఏదైనా ఫాంట్ పైన డబుల్ క్లిక్ చేశారంటే ఆ ఫాంట్ టైపు, డిఫరెంట్ సైజుల్లో ఆ ఫాంట్ ఏ విధంగా కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేయండి సి, ఇక్కడ విజువల్గా చూడొచ్చు ఆ ఫాంట్ ఫాంట్ ఎలా ఉంటుంది, అక్షరాలు ఏ విధంగా ఉంటాయని. మీరు ఏదైనా కొత్త ఫాంట్ ఇన్స్టాల్ చేయాలనుకోండి మీ సిస్టంలో, జనరల్గా సిడీలు సిడీలో తీసుకొస్తాం ఫాంట్స్, ఏదన్నా ఆ ఫాంట్స్ని స్పెసిఫిక్గా మీరు తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కాపీ చేసి ఈ విండోస్ ఫాంట్స్ అనే ఫోల్డర్లో మొత్తం అక్కడ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి చాలు, ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఓకే, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ మీరు ఎక్కువ ఫాంట్ లోడ్ చేశారంటే కంపల్సరీగా సిస్టమ్ రిసోర్సు ఎక్కువ వినియోగించుకుంటాయి, సో సిస్టమ్స్లో అయ్యే అవకాశం ఉంటుంది, నచ్చిన ఫాంట్స్ అన్నీ లోడ్ చేయకూడదు. ఓకే, దిస్ ఇస్ ఫాంట్. సో ఇక్కడ అక్కడికి సి విండోస్ అలా వెళ్ళినా ఒకటే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం. అగైన్ కమ్ టు కంట్రోల్ ప్యానెల్, దెన్ ఇక్కడ కొన్ని మీ సిస్టంలో కనిపిస్తున్న కనిపిస్తున్న ఐకాన్స్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్స్ డిఫరెంట్, కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సిస్టంలో లోడ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని బట్టి కూడా ఇక్కడ అదనంగా కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాల్సిన అవసరం లేదు మీ దగ్గర. దెన్ పవర్ ఆప్షన్స్, ఆల్రెడీ పవర్ ఆప్షన్స్ కూడా చూసాం, డబుల్ క్లిక్ చేస్తున్నాను. పవర్ ఆప్షన్స్ ప్రాపర్టీస్, సేమ్ డైలాగ్ బాక్స్ ఎక్కడ ఉంటుందంటే
రైట్ లెగ్ ప్రాపర్టీస్ స్క్రీన్ సేవర్. ఈ స్క్రీన్ సేవర్లో ఇక్కడ బటన్ మీకు చూపించాను, ఇదంతా చెప్పిందే కదా, డిస్ప్లే ప్రాపర్టీస్ అంతా చెప్పాను. అండ్ అగైన్ ఇది కూడా చెప్పాను, క్లిక్ చేసినట్లయితే ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది, పవర్ ఆప్షన్ ప్రాపర్టీస్. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, టర్న్ ఆఫ్ అంటే ఏంటి, అలాగే స్టాండ్ బై ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించుకోవచ్చు, హైబర్నేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే పవర్ ఆప్షన్ ప్రాపర్టీస్, ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు లేదా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి పవర్ ఆప్షన్స్. ఓకే, మీరు ఈ పవర్ ఆప్షన్లో ఇంత దూరం కంట్రోల్ ప్యానల్కి రావాల్సిన అవసరం లేదు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి డిస్ప్లే ప్రాపర్టీలోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ సేవర్లోకి వెళ్ళి తర్వాత పవర్ అనే బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్లో ఆల్వేస్ షో ఐకాన్ ఆన్ ది టాస్క్ బార్, ఇది బై డిఫాల్ట్ క్లిక్ చేసి ఉండదు, అంటే చెక్ చేసి ఉండదు. క్లిక్ చేసి ఓకే అన్నారు అంటే ఇప్పుడు ఏమైనా తీసేస్తున్నాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఐకాన్ చూడండి, ఒక ప్లగ్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అదే డైలాగ్ బాక్స్ వస్తుంది, పవర్ ఆప్షన్ ప్రాపర్టీస్. ఓకే, ఆ విధంగా మీరు పవర్ మేనేజ్మెంట్ని ఇప్పుడు టాస్క్ ఐకాన్ అక్కడ పెట్టుకుంటే, టాస్క్ బార్ మీద పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ షార్ట్ కట్ అన్నమాట. అండ్ డేట్ అండ్ టైం, ఇది కూడా ఒక సందర్భం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఎక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు డేట్ అండ్ టైం ప్రాపర్టీస్ని డైరెక్ట్గా. ఇక్కడ డేట్ కనిపిస్తుంది చూడండి మీ టాస్క్ బార్ మీద, దాన్ని డబుల్ క్లిక్ చేసిన సేమ్ డైలాగ్ బాక్స్, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంతకంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకునేది లేదు. దెన్ సిస్టమ్ సి, డబుల్ క్లిక్ చేసినట్లయితే సిస్టమ్ ప్రాపర్టీస్, ఇదే డైలాగ్ బాక్స్ని మై కంప్యూటర్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, సేమ్ డైలాగ్ బాక్స్ సిస్టమ్ ప్రాపర్టీస్, దీని గురించి తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ కంటిన్యూ చేసేటప్పుడు మనం సౌండ్స్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పిన వరకు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ లెసన్లో సౌండ్స్ గురించి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.